ఏపీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనసేనని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వీడియో సందేశం అందించారు ధనబలం కండబలం ఉంటేనే రాజకీయాలు చేయగలరన్న పరిస్థితిని మార్చేందుకే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించానని సిద్ధాంతాలే అండగా కుల మత ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలని వచ్చానని వివరించారు తాము ఆశించిన మార్పు క్రమంగా వస్తున్నా సూచనలు కనిపిస్తున్నాయని పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఓట్లను పొందడమే కాకుండా వందల సంఖ్యలో సర్పంచ్ ఉప స్థానాలను కైవసం చేసుకున్నారు Namorito el paro. ఈ మార్పును చూసి భయపడుతున్న వైసీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎంతటి దాష్టికానికి పాల్పడ్డారో మున్సిపల్ ఎన్నికల్లో అంతకు పది రెట్లు ఎక్కువ బేబత్సం సృష్టిస్తున్నారని మండిపడ్డారు వీరి దాడులకు పెద్ద పెద్ద పార్టీలు సైతం నిలవలేకపోయిన నేపథ్యంలో జనసైనికులు ఎదురొడ్డి నిలిచారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడినా జనసేన అభ్యర్థులు వెనుకంజ వేయలేదని వైసీపీ దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచి యుద్ధం చేయగల రక్తం జనసైనికులదని కొనియాడారు డబ్బున రాజకీయ నాయకులను ఎదుర్కోగలం కులబలంతో ఉన్న రాజకీయ వ్యవస్థను ఎదుర్కోగలం మార్చగలం ఒక నమ్మకం మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది దాని ఫలితమే ఈ రోజున మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఓటు సాధించడం ఎనభై ఐదు శాతం పంచాయతీల్లో పోటీ చేయటం అరవై ఐదు శాతం పంచాయతీల్లో జనసేన ద్వితీయ స్థానానికి రావటం దాదాపు పది నుంచి పన్నెండు శాతం పంచాయతీల్లో మేము కైవసం చేసుకోవటం అనేక వేల మంది వార్డు మెంబర్లుగా గెలవటం వందల సంఖ్యలో సర్పంచ్లు ఉప సర్పంచ్లు గెలవటం ఇవన్నీ మార్పుకి సంకేతం అలాగే నెల పదవ తేదీన పన్నెండు నగర మున్సిపాలిటీలకి డెబ్బై ఐదు మున్సిపాలిటీలకి నగర పంచాయతీలకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి లాగే పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి దాష్టికం చేశారో వైసీపీ నాయకులు ఎలా బీభత్సవాన్ని సృష్టించారో దానికి పదింతలు చేశారు ఈ మున్సిపల్ ఎన్నికలకి ఎవరిని నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదు ఇబ్బందులు పెట్టారు కాకతీరిన రాజకీయ పార్టీలు సైతం వీళ్ళ ధాటికి నిలబడలేకపోయారు జనసేన అభ్యర్థులను కూడా చాలా బెదిరించినా కానీ యుద్ధం చేయగల రక్తం జన సైనికులదే దాష్టికానికి ఎదురుడ్డి నిలిచే రక్తం జన సైనికులదే ఆ యువ రక్తమే ఈ రోజున ఈ మున్సిపల్ ఎన్నికలకి బలంగా ఎన్ని బెదిరింపులున్నా కానీ ఎన్ని ఒత్తిళ్ళకి చేసినా కానీ లొంగకుండా ఈ రోజున ఎన్నికల బరిలో నిలబడ్డాం జనసేన ఈ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ఈ పన్నెండు నగరం